Hi, hello everyone. I'm Dr. Akhila Pregada. Hope you all are doing good. ఇంతకుముందు మనం ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి తెలుసుకుందాం. సో ఇవాళ గోయింగ్ విత్ ద ఫ్లో మనం ఇవాళ గ్వాసా థెరపీ గురించి తెలుసుకుందాం. గ్వాసా థెరపీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, గ్వాసా థెరపీ దేన్ని ఉపయోగించి చేస్తారు ఇవాళ తెలుసుకుందాం. ముందుగా గ్వాసా థెరపీ, గ్వాసా అనేది ఒక చైనీస్ వర్డ్ అన్నమాట. దాని అర్థము స్క్రేపింగ్ చేయడము. అయితే గ్వాసా థెరపీ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఒక భాగము. దాన్ని ఎలా చేస్తారు అంటే ఇలా సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దీన్ని గ్వాసా టూల్స్ అంటారు. అయితే ఈ గ్వాసా టూల్స్ని ఉపయోగించి గ్వాసా థెరపీ అనేది చేస్తారు. అయితే ఈ గ్వాసా టూల్స్ అనేది దేనితో తయారు చేస్తారు అంటే క్రిస్టల్స్తో తయారు చేస్తారన్నమాట. ఆ క్రిస్టల్స్కి కూడా హీలింగ్ పవర్స్ ఉంటాయి. క్రిస్టల్స్లో మెయిన్గా ఏంటి అంటే జాడే, ఇంకా రోజ్ క్వార్ట్స్ అనే రెండు రకాలతోటి ఉపయోగించి చేస్తారు. కాకపోతే ఇప్పుడు ప్రొక్లైన్ ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తున్నారు. ఇలా మనకి మార్కెట్లో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్ తో గ్వాసా టూల్స్ అనేవి మనకి లభిస్తాయి. అయితే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫేస్కి యూజ్ చేస్తాము, ఇది బ్యాక్ ఏరియా నడుము లేదంటే వీపీ భాగంలో యూజ్ చేస్తారు. అలా వీటికి వీటి సైజ్ షేప్ తగ్గట్టు మనకి వాటి యొక్క ఉపయోగాలు ఉంటాయన్నమాట. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ చూసారు కదా, ఇది ఎలా చేస్తారు గ్వాసా అంటే ఎక్కడైతే మనము ఏ బాడీ పార్ట్ మీద అయితే మనం గ్వాసా చేద్దాం అనుకున్నామో అక్కడ ఏదైనా కోకోనట్ ఆయిల్ కానివ్వండి, లేదంటే ఫేస్కి అయితే ఫేషియల్ ఆయిల్స్, లేదంటే ఏదైనా మసాజ్ క్రీమ్ బాడీ మీద అప్లై చేసి ఇలా సర్టెన్ యాంగిల్ తోటి సర్టెన్ ప్రెషర్, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా స్క్రేపింగ్ చేస్తారన్నమాట. ఇలా స్క్రేపింగ్ చేస్తారన్నమాట. సో అందుకని దీనికి గ్వాసా అంటే, గ్వాసా అంటే చైనీస్లో ఏంటి అంటే స్క్రేపింగ్. సో ఇలా స్క్రేపింగ్ చేసే ఈ ట్రీట్మెంట్ని గ్వాసా థెరపీ అంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. గ్వాసా రెండు రకాలు, ఫేషియల్ గ్వాసా, బాడీ గ్వాసా. మొహం మీద చేసేదాన్ని ఫేషియల్ గ్వాసా అంటాం, బాడీ మీద చేసేదాన్ని బాడీ గ్వాసా అంటాం. ఫేషియల్ గ్వాసా వల్ల ఉపయోగాలు ఏంటి, ముందుగా కొల్లాజన్, ఎలాస్టిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కొల్లాజన్, ఎలాస్టిన్ అనేవి మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ప్రోటీన్స్ అన్నమాట. వాటి ఉపయోగాలు ఏంటి అంటే మన స్కిన్ని మృదువుగా, టైట్గా, ఫర్మ్గా, అలానే యూత్ఫుల్ అపియరెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఒకవేళ మన స్కిన్లో ఈ కొల్లాజన్, ఎలాస్టిన్ తగ్గిపోతే ముడతలు, ఇంకా చర్మం వదులుగా అయిపోవడము, సాగిపోవడము, డబుల్ చిన్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ గ్వాసా చేయడం వలన ఎలాస్టిన్, ఇంకా కొలాజిన్ అనేవి ప్రొడక్షన్ పెరుగుతాయి. కాబట్టి మెయిన్గా ఫైన్ లైన్స్, కళ్ళ చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్, అలానే ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, ముడతలు, ఈ చర్మం జారిపోయినట్టు ఉంటుంది. సో అవన్నీ తగ్గిపోయి మీకు ఒక ఫర్మ్నెస్ వస్తుంది. అలానే ఫేస్ కూడా కరెక్ట్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఏదైనా డిప్రెషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, లేదంటే ఎక్కువ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల మజిల్స్లో టెన్షన్ ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫేస్ అన్ఈవెన్గా అవుతుంది. సో ఆ అన్ఈవెన్నెస్ పోయి ఫేస్ అనేది ఈవెన్గా, స్మూత్గా, టోన్డ్గా కనిపిస్తుంది ఈ ఫేషియల్ గ్వాసా చేయడం వలన. ఇవే కాకుండా పింపుల్స్, అంటే యాక్నే అంటున్నాం కదా, పింపుల్స్, ర్యాషెస్, చిన్న చిన్న మచ్చలు అవన్నీ కూడా పోతాయి. ఈ గ్వాసా ఇప్పటి వరకు మనం సౌందర్యానికి చూసాము, సౌందర్యానికి కాకుండానే ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే సైనసైటిస్. సైనసైటిస్లో మనం చూసేది ఏంటి అంటే ముక్కు అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో గ్వాసా ఒక సెషన్ చేసిన తర్వాత వెంటనే ఆ ముక్కు అనేది క్లియర్ అయిపోయి వాళ్ళు ఫ్రీగా శ్వాస తీసుకోగలుగుతారు. ఇలా సైనసైటిసే కాకుండా కామన్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలానే మైగ్రేన్ ఇలాంటి పెయిన్స్కి కూడా గ్వాసా చాలా ఉపయోగపడుతుంది. అలానే మనము ఫేస్కి గ్లో రావడానికి, చాలామందికి ఏంటంటే ఫేస్ డల్ అయిపోతుంది, వాళ్ళకి పింపుల్స్,
హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా ఫేస్లో ఏంటి అంటే ఒక డల్నెస్ కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. స్కిన్ అనేది హెల్దీగా ఉండదు అనమాట. వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా ఫేషియల్స్ చేయించుకోవడము లేదంటే హైలైటర్స్ లేదా వేరే ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వలన వచ్చే గ్లోకి ఈ గ్వాస వల్ల వచ్చే గ్లో 100 రెట్లు ఎక్కువగా, అలానే చర్మం అనేది న్యాచురల్గా గ్లో అవుతుంది అనమాట. ఆ గ్లోకి ఈ గ్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ గ్లో చాలా న్యాచురల్గా హెల్దీగా మీ స్కిన్ కూడా హెల్దీగా అవుతుంది. సో ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇవన్నీ ఫేషియల్ గ్వాసా చేయడం వలన వచ్చే ఉపయోగాలు. ఇప్పుడు బాడీ గ్వాసా చూద్దాం. బాడీ మీద కూడా గ్వాసా చేస్తారు. ఏంటి ఉపయోగాలు ఏంటి అంటే పెయిన్స్, మనకి ఎలాంటి నొప్పున్నా ఆ నొప్పికి చాలా వెంటనే మనకి రిలీఫ్ వస్తుంది. అంటే మెయిన్గా ఏంటి అంటే మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది, స్పాజమ్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చూస్తున్నాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఉద్యోగరీత్యా ఏంటి అంటే కంప్యూటర్స్ ముందు లేదా ల్యాప్టాప్స్ ముందు చాలా గంటలు వాళ్ళు ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల ఈ నెక్ మజిల్స్ కానివ్వండి లేదంటే బ్యాక్ మజిల్స్ కానివ్వండి ఇవన్నీ స్టిఫ్ అయిపోయి పోస్చర్ అవి కరెక్ట్గా లేకపోవడం వలన ఏంటి అంటే పెయిన్ వస్తుంది అనమాట బాగా. సో ఈ గ్వాషా వలన ఏమవుతుంది అంటే మీకు ఆ మజిల్లో ఉన్న ఆ టెన్షన్ని రిలీజ్ చేస్తుంది. మజిల్లో ట్రిగర్ పాయింట్స్ అంటాము, ఆ ట్రిగర్ అంటే నాట్స్ లాగా అయిపోయి ఆ ట్రిగర్ పాయింట్స్ నుంచి మనకి పెయిన్ అనేది రేడియేట్ అవడము, పెయిన్ అనేది జనరేట్ అవడము జరుగుతుంది. సో ఈ గ్వాస ఏం చేస్తుంది అంటే మనకి అక్కడ పెయిన్ ఉన్న చోట ఆయిల్ వేసి దాన్ని ఇలా ఇలా స్క్రేప్ చేయడం వల్ల మజిల్ అనేది ఫ్రీ అయ్యి ఆ నాట్స్ లేదంటే మజిల్ స్టిఫ్నెస్ తగ్గిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి తిరిగి హెల్దీగా అవుతుంది. అలానే మీకు పెయిన్ కూడా రిలీఫ్ అవుతుంది అనమాట. తర్వాత గ్వాచ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇలా స్కిన్ మీద స్క్రేపింగ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది అనుకోవచ్చు. ఈ గ్వాస థెరపీ చేసేటప్పుడు ఏంటంటే లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో లింఫాటిక్ సర్క్యులేషన్ లేదా లింఫాటిక్ సిస్టమ్ ఇమ్యూనిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ కాబట్టి ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది సరిగ్గా జరిగి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇవే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే నా ప్రాక్టీస్లో చూసింది ఏంటి అంటే చాలామంది ఈ టూల్స్ అనేవి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసి వాళ్ళ సొంతంగా వాళ్ళ మీద ప్రయోగించడం వలన ఉన్న సమస్య తగ్గకపోగా ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువైపోవడము, ర్యాషెస్ వచ్చేయడము, మొహం మీద అంతా దద్దుర్లాగా వచ్చేయడము, అలా చాలా కొంతమందికి బ్లడ్ రావడము పింపుల్స్ మీద నుంచి ఇవన్నీ చూశాను. సో ఒకసారి ఏంటి అంటే మీ శరీర తత్వం ఏంటి, మీకు అసలు ఈ థెరపీ ఉపయోగమా కాదా, చెయ్యొచ్చా లేదా, ఒకవేళ చేస్తే ఎంత యాంగిల్లో చేయాలి, ఆ యాంగిల్ కూడా ఎంత ప్రెషర్తో ఇవ్వాలి అనేవి తెలుసుకొని చేయడం మంచిదన్నమాట. సో ఈ ఉపయోగాలు మీరు పొందాలంటే మీ దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ని లేదంటే మమ్మల్ని సంప్రదించండి. అప్పుడు మీ శరీర తత్వాన్ని మరియు మీ అనారోగ్య సమస్యలని దృష్టిలో పెట్టుకొని మీకు తగిన చికిత్సా విధానాన్ని చెప్తాము. అప్పుడు మీరు సంపూర్ణంగా ఈ గ్వాస యొక్క బెనిఫిట్స్ పొందవచ్చు.